నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నా పేరు ప్రతిభ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. పాల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని బ్రహ్మనాయుడు కన్వెన్షన్లో నియోజకవర్గంలోని విలేకరులతో ప్రత్యేక సమావేశాన్ని వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బొల్లా మాట్లాడుతూ, ఈ నెల 10వ తేదీన తొలి ఏకాదశి పండుగ దినాన్ని పురస్కరించుకొని కొండపై వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ సమీపంలో ఏర్పాటు చేస్తున్న అఖండ జ్యోతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు విలేకరులు సహకరించాలని కోరారు. 72 ఏళ్ల క్రితం అరుణాచలంలో ఏర్పాటు చేసిన ఆ అఖండ జ్యోతి కార్యక్రమం మన వినుకొండ పట్టణంలో ఏర్పాటు చేయటం శుభ పరిణామమని అన్నారు. నియోజకవర్గంలోని విలేకరులందరూ ఇళ్ల స్థలాల మంజూరుకు సహకరించిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు మీడియా మిత్రులు ప్రత్యేకంగా అభినందించి ఘనంగా సత్కరించారు. మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి షకీలా మాట్లాడుతూ, జర్నలిస్టులకు కేటాయించిన స్థలాలలో మౌలిక వసతుల ఏర్పాటుకు మున్సిపాలిటీ తరపున అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. కొంత అమౌంట్ మనం పెట్టుకొని కొంత అమౌంట్ ఏదైనా గవర్నమెంట్ ఇస్తుందేమో చూసుకొని కొంత అమౌంట్ బ్యాంక్ ఇస్తుందేమో చూసుకొని ఏర్పాటు చేసుకుంటే ఇంతవరకు చేసుకోవచ్చని నా అభిప్రాయం. అందరూ ముందుకు వస్తే ఇప్పుడు ఎవరికన్నా ఇల్లు ఉందనుకో, ఎవరన్నా ప్రకాశం లాంటి ఆచార్య లాంటి వాళ్ళు అద్దెకిచ్చుకున్నా ఏడు అద్దెకిచ్చుకోవచ్చు, ఆడ ఉండొచ్చు, లేదు ఆడ అద్దెకిచ్చుకున్న జర్నలిస్ట్ కాలనీలో అద్దెకిచ్చుకోవాలంటే ఆడ సేఫ్టీ అని 5000 ఉండదు, 10000కైనా ఉంటారు. ఎందుకంటే అంతా అక్కడ మీరంతా ఒక అఫీషియల్గా మంచి వాతావరణం ఉంటుంది కాబట్టి దానికి మంచి అవకాశాలు ఉంటాయి కాబట్టి. ఇంకోటి ఏంటంటే మేము అక్కడ 14 అంతస్తులో 15 అంతస్తులో ఆడ వేస్తున్నారు కదా, దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆ ప్రెమిసెస్ అంతా కూడా మంచి అభివృద్ధి జరుగుతుంది. ఆ ప్రెమిసెస్లోనే మనం ఏర్పాటు చేసుకున్నాం, అది కూడా మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. మీకు నేను ఎప్పటికీ ఎప్పుడు ఇది రాజకీయాలతోటి సంబంధం లేదు, నా వ్యక్తిగతంగా కూడా నేను మీకు నాకు చేతైన సహాయం, నాకు చేతైనటువంటి నాకు నా శక్తి వంచన లేకుండా మీతో పాటు నేను కూడా దానికి ఆ ఇబ్బందులు అదర్ ఇబ్బందులు అనేవి ఇంక మీరు తీసేయండి. అసలు ఇప్పుడు ఎప్పుడు సస్తు బతుకుతూ ఉండే కంటే ఇందాక ఒక్క మాట చెప్పాడు ఆయన, ఉంటే ఆంధ్రపడదు పోతే ఆంధ్రపోతే ఏంది దాని గురించి ఏందని. అంతే అసలు ఏముంటుతాడా ఎవడకి ఇప్పుడు వీళ్ళు కాదని ఎవడొచ్చాడా ఆడ ఉంటాడు. మీదే మీరు ఉండండి, మీకు ఉండేదానికి ఇప్పుడు మనం ఆలోచించాల్సింది, మనం ప్రధానంగా ఉన్న ఆలోచించాల్సింది ఏంటంటే ఎలా అయితే నిర్మాణం జరుపుకోవడానికి అవకాశం ఉందో నాకంటే మీకే ఎక్కువగా తెలుస్తుంది. ఎందుకంటే మీరు ఆ హౌస్ ఇల్లు మీకు తెలుసు, కొంతమందికి ఉన్న 10 మందికి ఉన్న చాలామంది లేని వాళ్ళు ఉన్నారు, అద్దెల్లో ఉంటూ ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. అద్దె కట్టుకునేంత బ్యాంక్కి కిస్తీ కట్టుకుంటే చాలండి మనకి, 10 సంవత్సరాలు తీర్చుకుందామండి, 7 సంవత్సరాలు.